బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు తిరుమలలో కాసేపట్లో టీటీడీ పాలక మండలి భేటీ కానుంది. చైర్మన్ చెదలవాడ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సభ్యులంతా హాజరు కానున్నారు. ఇక రేపటితో టీటీడీ పాలక మండలి గడువు ముగుస్తుంది. దీంతో ఆ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ భేటీలో రెండేళ్ల పదవీ కాలంలో బోర్డు తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించనున్నారు. దీంతో పాటు ఇంజనీరింగ్ పనులకు టెండర్ల ఆమోదంపై చర్చ జరగనుంది. ఆర్జిత సేవలు, వసతి, లడ్డు ప్రసాద ధరలు పెంపుపై చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు కాసేపట్లో టీటీడీ పాలక మండలి భేటీ అవుతున్నట్లుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్స్. గుడ్ మార్నింగ్ రఘు. టీటీడీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన ఈ రోజు 17 మంది సభ్యుల టీటీడీ పాలకమండలి సమావేశంలో కాసేపు ప్రారంభమైంది. ఇందులో మొత్తం సభ్యులు చైర్మన్ సహా మొత్తం ఈ సభ్యులందరూ పాల్గొనడం విశేషం. ఎందుకంటే గత 2 సంవత్సరాల పాలక మండలి చూసుకుంటే మనం ఎక్కడ కూడా మొత్తం సభ్యులు ఎవరు కూడా హాజరు కాకుండా ఒక మోస్తరు మాత్రమే హాజరవుతూ వచ్చారు. కానీ ఈ నేటి జరిగే సమావేశం చివరి ఆఖరి సమావేశం కావడంతో మొత్తం చైర్మన్ తో పాటు 17 మంది సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ పదవీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ బోర్డు రేపటితో తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతుంది. కొత్త పాలక మండలి ప్రస్తుతానికి ఇంకా ఏపీ ప్రభుత్వం నియమించుకున్నప్పటికీ కూడా ఈ పదవీ కాలాన్ని పొడిగిస్తారా లేదా వేరే స్పెసిఫిక్ అథారిటీని నియమిస్తారనేది కూడా ఇంకా టీటీడీ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. అలాగే మొత్తం చూసుకుంటే ఈ 2 సంవత్సరాల కాలంలో శ్రీవారి భక్తులకు ఈ పాలక మండలి పెద్దగా న్యాయం చేసిన దాఖలా లేదా ఎక్కడా లేదు. కేవలం ఒక తిరుమలలో తిరుపతిలో శ్రీ ఒకలమాత ఆలయ నిర్మాణానికి టెండర్ల ఆమోదం తెలపడం తప్ప పెద్దగా ఈ భక్తుల కోసం ఎటువంటి కార్యక్రమం అయితే చేయలేదు. మరోవైపు చూసుకుంటే ఈ రోజు జరిగే పాలకమండలి సమావేశంలో కాసేపు క్రితమే ప్రారంభమైంది. ఇందులో మొత్తం కూడా ఈ ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేసే విధంగా ఈ టెండర్లకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గత నెలలో ఈ తల నెలల విక్రయం ద్వారా సుమారు 5 కోట్ల 20 లక్షలు కూడా ఆదాయం వచ్చినట్టు కూడా సిసిడి మండలి దృష్టికి కూడా ఈ అధికారులు తీసుకొచ్చారు. అలాగే అదేవిధంగా దేవస్థాన అటవీ విభాగంలో ఉండేటువంటి ఖాళీలను కూడా పూర్తి చేసే విధంగా కూడా ఈ రోజు బోర్డులో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఏదో తిరుమలలో కొంత డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తికి ఏడాది పాటు మరో కొనసాగించే విధంగా కూడా ఆమోదంగా తెలిపే అవకాశం కనిపిస్తుంది రఘు. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ.